హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఆటో యూనియన్ మహాధర్నాకు కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆటో కార్మికులు తరలివచ్చారు. రాష్ట్రంలోని ఆటో కార్మికులంతా ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకి జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం నుండి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆటో కార్మికుల మహాధర్నకు తరలి వెళ్ళడం జరుగుతున్నది. ఈ ధర్నకు మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం వల్ల మా జీవనోపాధిని కోల్పోయాము. మా జీవనోపాధి కోల్పోవడం ద్వారా ప్రభుత్వం మాకు ఏదైనా ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కల్పించాలని, సంవత్సరానికి 12,000 కాకుండా నెలకు 15,000 రూపాయలు మాకు జీవనోపాధి ఇచ్చి మా ఆటో డ్రైవర్ల జీవితాలను, మరి మా కుటుంబాలను కాపాడాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా హైదరాబాద్లో మహాధర్న నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాను విజయవంతం చేయడానికి మేము కరీంనగర్ నుంచి ఆటో కార్మికులము తరలి వెళ్తున్నాము. కరీంనగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్, ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అయ్యా, మేము పేద వర్గానికి చెందినటువంటి ఆటో కార్మికులకు రిక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితిలో నిరుద్యోగం, ఉద్యోగాలు లేక నిరుద్యోగాన్ని అనుభవిస్తూ ఆటోలే జీవితాన్ని ఎంచుకొని ఆటోలు 3 లక్షల రూపాయల ద్వారా ఫైనాన్స్ పెట్టేసి ఆటోలు కొనుక్కొని ఇలా ఆటోలు రోడ్డు మీద పడి కిట్టిస్తే మీరు తీసుకొచ్చినటువంటి పథకంలో మహాలక్ష్మికి మహిళల ఉచిత వల్ల మా కిస్తీలు కట్టలేక రేపు మాపో మా ఆటోలు గుంజుకుపోయే పరిస్థితి కనుక తక్షణమే మీరు స్పందించి మా ఆటో కార్మికులకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ, మీ డిమాండ్ మా యొక్క జీవనోపాధి కల్పించకపోతే మా యొక్క ఈ ధర్నా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మీ వినూత్నమైనటువంటి నిరసనకరమైన చేసి మీరు ప్రకటించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను.